వెగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రులు జవదేకర్ గజేంద్ర సింగ్ షెకావత్ తో జగన్ భేటీ అయ్యారు. రాత్రి 7 గంటలకు పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాను కలుస్తారు. రఘురామపై సిఐడి కేసు పోలీస్ కస్టడీలోని దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. తనపై ఏపీ పోలీసులు అక్రమంగా రాజద్రోహం కేసు పెట్టారని కక్షతోనే దాడి చేశారని కేంద్ర మంత్రుల నుంచి గవర్నర్లు ముఖ్యమంత్రుల దాకా అందరికీ రఘురామ లేఖలు రాశారు. प्लीज प्लीज सर हट जाएंगे हम. రఘురామ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి విమర్శలుస్తూ ఉండడంతో నష్ట నివారణ కోసం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అయితే సోమవారం కలవాలని అనుకున్న అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. వైసీపీ ఎంపీలు ఢిల్లీ వచ్చి వరుసగా అందరినీ కలిసి అభ్యర్థించడంతో ఎట్టకేలకు జగన్ కు అపాయింట్మెంట్లు ఇచ్చారు. మరోవైపు రఘురామ కేసుతో పాటు సీబీఐ బెయిల్ రద్దు అంశం కూడా జగన్ను వెంటాడుతోంది. వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ అన్నింటి మీద అమిత్ షాకు వివరణ ఇచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అమిత్ షా కంటే ముందు పలువురు మంత్రులను జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను మాట్లాడతారని ప్రతిసారి వైసీపీ చెప్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వినతి పత్రాలు ఇస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ ప్రతి పర్యటనకు రహస్య ఎజెండా ఉంటుందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సో ఇక ఢిల్లీలో జగన్ చేరుకున్నారు. కేంద్ర మంత్రులందరితో కూడా వరుసగా భేటీలు ఉండబోతున్నాయి. రాత్రికి అమిత్ షాను కూడా జగన్ కలవనున్న నేపథ్యంలో ఢిల్లీ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. విజయ చంద్రిక, 1:45 ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3:30 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవడేకర్తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రధానంగా పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయి, దాన్ని త్వరగా క్లియర్ చేయాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పట్టు సీమా పురుషోత్తం పట్టణాలకు సంబంధించి ఎన్జీటీ ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తిందో ఆ అభ్యంతరాలన్నింటిపై కూడా కొంత త్వరితగతిన విచారణ జరిపి వాటికి క్లియరెన్సులు ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇక ఈ 3 అంశాలు మాత్రమే జవడేకర్ తో ప్రస్తావించినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. ఆ తర్వాత సుమారు 6 గంటల పాటు జవడేకర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వెంటనే కొద్దిసేపు క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి
గజేంద్ర సింగ్ షెకావత్ ను కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్నారు. ఈ ఢిల్లీ టూర్ సందర్భంగా పోలవరం కు సంబంధించి షెకావత్ తో భేటీ కావటం అన్నది ప్రాధాన్యతను సంతరించుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు పోలవరం అక్కడ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది, నిధులన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సవరించిన అంచనాలపైన ఒక స్పష్టత అయితే ఇవ్వటం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇస్తాం, 2014 ధరల పట్టిక ప్రకారమే ఈ యొక్క ప్రాజెక్టు కు నిధులు కేటాయిస్తాం తప్ప సవరించిన అంచనాలను మేము ఇచ్చేది లేదు. అది అసలు సవరించిన అంచనాలు ఇవ్వాలని ఈ యొక్క ఏపీ విభజన చట్టంలో కూడా లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ క్వరీ చేస్తుంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని జగన్ తన అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షెకావత్ ను కలిసినట్టుగా తెలిసింది. షెకావత్ ను కలిసి సవరించిన అంచనాలు సుమారు 53,000 నుంచి 56,000 వరకు కూడా ఈ సవరించిన అంచనాలు ఉన్నాయి. సో ఆ మొత్తాన్ని సవరించాలని కూడా కోరారు. కానీ గతంలోనే షెకావత్ చాలా క్లియర్ గా చెప్పారు, కేంద్ర జలశక్తికి ఎటువంటి అభ్యంతరం లేదు, సవరించిన అంచనాలను జలశక్తి శాఖ ఎప్పుడో ఆమోదించింది, కానీ కేంద్ర ఆర్థిక శాఖ మాత్రమే కొరిగి పెడుతుంది. మీరు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో, బీజేపీ పెద్దలతో ఇటు అమిత్ షా లేదా ప్రధానితో మాట్లాడుకోవాలని కూడా షెకావత్ చెప్పారు. సో ఆ విషయాన్ని కూడా అమిత్ షాతో ఆయన పలుసార్లు విజ్ఞప్తి కూడా చేశారు, అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక కొలిక్కి రావటం లేదు. సో దీనిపైన మరోసారి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా పోలవరం సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి రాష్ట్రం నుంచి. అదేవిధంగా నిన్న కేంద్ర షెకావత్ ను కలిసి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా కొంత ఫిర్యాదు చేశారు. 20% కమిషన్ కూడా తీసుకుంటున్నారు. అక్కడ నకిలీ లబ్ధిదారుల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు తమ ఖాతాల్లోకే ఈ యొక్క పునరావాస నిధులను అన్నింటినీ కూడా మళ్లించుకుంటున్నారంటూ ఒక ఫిర్యాదు కూడా చేశారు. వీటన్నిటిపై కూడా షెకావత్ కు వివరణ ఇచ్చి త్వరితగతిలో ఈ సవరించిన అంచనాలను ఆమోదించాలి. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కూడా త్వరగా నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కూడా కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ఇక్కడ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నీతి ఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ తో కూడా 5:30 గంటలకు ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. తర్వాత రాత్రి 9 గంటలకు మాత్రం అమిత్ షాతో భేటీ ఉంటుందంటూ వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈ యొక్క భేటీ రద్దయిందన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా సాగుతుంది. సో అమిత్ షా భేటీ ఉంటుందా లేదా అన్న దాని మీద స్పష్టత అయితే ఇంకా రాలేదు. సో మరికొద్దిసేపటి తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఉంటుందా లేకపోతే రద్దయిందా అన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రద్దయిందన్న ప్రచారం అయితే ఢిల్లీలో జోరుగా కొనసాగుతూ ఉంది. మళ్ళీ మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా, అంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి మంత్రి పీయూష్ గోయల్ ను కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలనుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను వారి దృష్టి కూడా తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అందరి దృష్టి అమిత్ షా అపాయింట్మెంట్ ఉందా లేదా. అమిత్ షా అపాయింట్మెంట్ ఉందని 9 గంటలకు ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు అధికార వర్గాలు కూడా 9 గంటలకు ఉందనే చెప్తున్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ను పిలిపించారు ఢిల్లీకి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి రావటం వల్ల ఆయనతో భేటీ నేపథ్యంలో అమిత్ షా కొద్దిసేపటి క్రితమే ఈ రోజు కుదరదు, వీలైతే రేపు చూద్దామని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లుగా ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రవిచంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.